దుబాయ్లో జరిగిన ఆసియా కప్ ట్వంటీ ట్వంటీ టూ సూపర్ ఫోర్ పొరలో శ్రీలంక చేతిలో ఆరు వికెట్ల తేడాతో భారత్ ఓటమి పాలైన సంగతి తెలిసిందే ఇక ఈ ఓటమి అనంతరం భారత మాజీ ఆల్రౌండర్ ఇర్ఫాన్ పఠాన్ స్పందిస్తూ కెప్టెన్ రోహిత్ శర్మ వ్యూహాలు బెడిసి కొట్టాయన్నారు రోహిత్ ఓ చిన్న ట్రిక్ మిస్ అయ్యాడని అసలు ఆ పాయింట్ ఎందుకు మిస్ అయ్యాడనేది అర్థం కావటం లేదని పేర్కొన్నాడు భువీకి కాకుండా అర్దీప్ సింగ్ వేయించాల్సిందని ఈ ట్రిక్ రోహిత్ శర్మ మిస్ అయ్యాడని ఇర్ఫాన్ యతి చూపాడు తద్వారా చివరి ఓవర్ లో పదికి మించి పరుగులు డిఫెండ్ చేసుకునే వీలుండేదని మ్యాచ్ పరిస్థితి వేరేలా ఉండేదని పఠాన్ అభిప్రాయపడ్డాడు పాకిస్తాన్ తో మ్యాచ్ లో కూడా భువికి పంతొమ్మిదవ ఓవర్ ఇవ్వగా అతను పంతొమ్మిది పరుగులు ఇచ్చిన సంగతి తెలిసిందే ఈ విషయంలో పఠాన్ మాట్లాడుతూ ఈ పిస్ లో నూట ఎనభైకి దగ్గరగా పరుగులు చేస్తే అది మంచి స్కోర్ అని నేను అనుకున్నాను ఎందుకంటే మైదానంలో మంచు లేదు మంచు లేకపోతే బౌలింగ్ చేయడం చాలా తేలికవుతుంది పడ్డ నాలుగు వికెట్లు కూడా స్పిన్నర్ల ద్వారానే వచ్చాయి ఫాస్ట్ బౌలర్లకు ఒక వికెట్ కూడా దక్కలేదు అని ఇర్ఫాన్ పఠాన్ తెలిపాడు కానీ రోహిత్ శర్మ రెండు సార్లు ట్రిక్ మిస్ అయ్యాడు ఒకటి దీపక్ హుడా చేత బౌలింగ్ చేయించలేదు రెండవది అర్షిప్ సింగ్ కు పంతొమ్మిదవ ని ఇవ్వలేదు అతను పంతొమ్మిదవ ఓవర్ బౌలింగ్ చేసి ఉంటే పరిస్థితి వేరేలా ఉండేది మొత్తం మీద చెప్పాలంటే మొదటి పది ఓవర్లలో టీమిండియా నుంచి ఖచ్చితంగా మెరుగైన బౌలింగ్ పడాల్సి ఉండాల్సిందే అని పఠాన్ చెప్పుకొచ్చాడు శ్రీలంక ఈ మ్యాచ్ లో భారత్ ను ఆరు వికెట్ల తేడాతో ఓడించింది భారత్ విధించిన నూట డెబ్బై నాలుగు పరుగుల లక్ష్యాన్ని శ్రీలంక మరో బంతి మిగిలి ఉండగానే ఛేదించేసింది